హాయ్ ఫ్రెండ్స్ మనం బొబ్బర్లు సాగు చేస్తున్నామండి ఈ బొబ్బర్లు కల్టివేషన్ వచ్చేసి ప్రస్తుతానికి మనం ఒక ఐదు ఎకరాల్లో సాగు చేపట్టాము ఈ ఫైవ్ ఎకరాస్ వచ్చేసి మనం విత్తుకొని దాదాపుగా ఒక థర్టీ డేస్ అవుతుందండి అంటే విత్తనాల సీడ్రిల్ డబుల్ బాక్స్ గురతోటి మనం ఎదవెత్తడం జరిగింది దీనికి ఆల్రెడీ ఒకసారి మనం ఫెష్ సైడ్ పిచ్చికారీ చేయడం జరిగిందండి అది వచ్చేసి మనం ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రోఫోలిన్ మ్యాక్తిమేటం బెంజోయిట్ కాంబినేషన్ ఉంది సైడు అది నెక్స్ట్ వచ్చేసి ఇమ్డోక్లోరోఫైడు మూడు కలిపేసి మనం స్ప్రే చేయడం జరిగిందండి లీఫ్ మైనర్ కొంచెం కనపడింది అప్పుడు మనం స్ప్రే చేయకముందల లీఫ్ మైనరు ఆగు చుట్టు పురుగు కొంచెం మనకు కనపడి ఉంది దీంట్లో ప్రస్తుతానికైతే లీఫ్ మైనర్ లైట్ కనపడుతుంది కానీ మిగతా ఆగు పురుగు కానీ ఏమైతే లేదు లీఫ్ మైనర్ డ్యామేజ్కి వచ్చేసి మనం వేరే మందులు మనకు పిచికారి చేసుకుంటే సరిపోతుంది ఇది తొంభై రోజులకి మనకు చేతికి వచ్చేస్తుంది కాబట్టి దాదాపుగా ఇంకొక అరవై రోజులకి అంటే ఇక దగ్గరలోనే పూతలకు వచ్చేటువంటి అవకాశం ఉందండి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో మనకు కాయ పిందె అవన్నీ వచ్చేసేసరికి ఒక సిక్స్టీ డేస్ మేబీ సిక్స్టీ డేస్లో పైరు అయిపోతుంది దాదాపుగా మేము ప్రస్తుతానికైతే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ప్రస్తుతానికైతే పంట దశ బాగుంది ఇది పూతకొచ్చి పిందె కాయ పడిన తర్వాత ఎంత దిగుబడి వస్తుంది ఏందనే విషయం మనకు అప్పుడు కానీ అర్థం కాదండి అంటే ప్రస్తుతానికి మేము ఇంతకుముందర పెట్టున్నాం కానీ ఇంత ఐదు ఎకరాలు అనేది పెట్టలేదు చూద్దామండి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్